పల్నాడు, బాపట్ల, చీరాల, పిఠాపురం ట్రోలర్స్కు పని కల్పించిన పవన్. ఇక నుంచి పిఠాపురం తన స్వస్థలమని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఆయన. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందన్నారు. కేవలం తన గెలుపు కోసమే అక్కడ పోటీ చేయట్లేదని, గాజువాక, భీమవరంతో పాటు ఇకపై తనకు పిఠాపురం కూడా ముఖ్యమేనన్నారు పవన్. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాననగానే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. గతంలో తాను పుట్టి పెరిగిన ప్రాంతాల గురించి పవన్ చెప్పిన మాటల్ని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు. తాను పల్నాడు బిడ్డనని, బాపట్లలో పుట్టానని, చీరాల తన స్వస్థలమని, నెల్లూరులో పెరిగానంటూ ఇలా అన్ని ప్రాంతాల గురించి ఒకే అభిప్రాయాన్ని చెప్పేవారు పవన్. ఆ మధ్య సిద్ధవటం వెళ్ళినప్పుడు తాను ఆ ప్రాంతంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడినట్లు కూడా చెప్పుకున్నారు. తాను ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం వాడినని చెప్పుకోవడం పవన్కు అలవాటు. అలా పిఠాపురం గురించి కూడా చెబుతాడంటూ గతంలోనే అంచనా వేశారు నెటిజన్లు. ఆ అంచనాల్ని పవన్ ఇప్పుడు నిజం చేశారు. పిఠాపురంలో కాపు ఓట్లు వన్ సైడ్గా పవన్కి పడతాయని ఆశించలేం. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత కాపు ఓట్లను చీల్చే అవకాశం ఉంది. పైగా పవన్కి వర్మ రూపంలో అసంతృప్తి సేక కూడా తగిలింది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ హామీతో వర్మ మెత్తబడినా పవన్ గెలవడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగమేమీ ఉండదు. అందుకే పైకి సర్దుకుపోయినట్లు ఉన్నా వర్మ వ్యూహం తేలాల్సి ఉంది. గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి మధ్య మార్గంగా పిఠాపురంకి ఫిక్స్ అయ్యారు. ఈసారైనా పవన్ అసెంబ్లీ మెట్లెక్కుతారో లేదో చూడాలి.